సో లైట్ షూటింగ్ ముగిసి ఇక్కడ వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. ఒక పండగ రిలీజ్ అనేది మన అందరికీ చాలా ఇంపార్టెంట్, అండ్ ప్రజలకు కూడా మామూలుగా ఇంట్లో మార్నింగ్ లేచే ఒక కొత్త సినిమా చూడాలనేది, ఒక న్యూ రిలీజ్ చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సో చాలా రోజుల తర్వాత నాకు ఒక పండగ రిలీజ్ అండ్ దీపావళి రిలీజ్, అప్పుడు అందరూ ప్రభు చెప్పినట్టు ఒక సాంగ్ లేకుండా హీరోయిన్ లేకుండా ఎలాంటి పండగ రిలీజ్ ఇది అని అడుగుతారు. అప్పుడు నా నమ్మకం ఏంటంటే మీరు సినిమా చూడండి, ఇది తప్పకుండా ఒక ఎంటర్టైనర్, కంప్లీట్ ఎంటర్టైనర్. ఇది సినిమాలో యాక్షన్ ఉంటుంది, మాస్ ఎలిమెంట్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అండ్ ఒక వెరీ టచ్చింగ్ ఎమోషన్. ఒక తండ్రి కూతురు ఎమోషన్ అనేది ఎప్పుడు చాలా స్పెషల్. నాకు కూడా పాప ఉంది కదా, సో అది నాకు కూడా చాలా స్పెషల్ అయింది. అండ్ ఈ సినిమా తీసేటప్పుడు నాకు అనిపించింది ఇలాంటి సీన్స్ ఒక యాక్టర్కి దొరకటం చాలా అద్భుతం. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది నేను సినిమాకి వచ్చి, అలాంటి ఒక బ్యూటిఫుల్ సీన్స్ దొరకటం అనేది చాలా అద్భుతం. సో ఆ సీన్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ చెప్పాను, రే చాలా థ్యాంక్స్ రా, ఇలాంటి సీన్ దొరకటం అనేది కష్టం, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ కేమ్ అవుట్ వెల్. ఆ పాప నాతో నటించి ఆ పాప అంత అద్భుతంగా చేసింది ఆ సీన్లో, అన్నీ ఏంటి వన్ టేకే. సో అంత ఎమోషన్ని అంత బ్యూటిఫుల్గా చేసింది ఆ పాప. సో ఆ పాప మోనికాకు మళ్ళీ ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ లోకేష్ ఈ సినిమా తీసే విధం, రాసే విధం, ఎవ్రీ సెకండు డిఫరెంట్ విషయం జరుగుతున్నాయి. లారీ మీద ఒక విషయం జరుగుతున్నాయి, కమిషనర్ ఆఫీస్లో ఒక విషయం జరుగుతున్నాయి, ఆ విలన్స్ మీద ఒక విషయం, బట్ ఇది అన్నిటి ప్యారల్గా జరుగుతుంది. అండ్ ఒక్క నిమిషం కూడా అటు ఇటు చూడలేము. అందరూ చెప్పే విషయం ఒక 2 hours 20 minutes అనేది సీట్ ఆఫ్ ది ఎడ్జ్ థ్రిల్లర్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో వీ ఫీల్ సో హ్యాపీ. నేను ముందు చెప్పేది అదే, ఒక కంప్లీట్ థ్రిల్లర్గా ఉంటుంది అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుందని చెప్పాను. అలాగే ఇప్పుడు థియేటర్లో చూసిన తర్వాత అందరూ మస్ట్ వాచ్ అని అందరికి చెప్తున్నారు. ఒక బాయ్స్ అందరూ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న తీసుకొస్తున్నారు. ఒక బామ్మ నాకు ఒక వీడియో మెసేజ్లో రివ్యూ అని పంపించింది, సినిమాలో అంత క్లైమాక్స్లో అంత ఏడించాను, బట్ క్లైమాక్స్ అయిన తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక మంచి సినిమా, గొప్ప సినిమా చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అది ఒక ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఈ సినిమాలో వచ్చిందని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఒక యాక్షన్ సినిమాని ఒక బామ్మ కూడా నచ్చిందంటే అదే మనకి పెద్ద సక్సెస్ అని నాకు అనిపించింది. అండ్ ఈ సినిమా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చూసినా ఒక ఇక్కడ తెలుగులో కానీ అక్కడ కేరళలో కానీ వరల్డ్ వైడ్ నుంచి సేమ్ రెస్పాన్స్ వస్తుంది. సో అదే మా టీమ్కి పెద్ద హ్యాపీనెస్. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు టెక్నికల్గా ఒక థ్రిల్లింగ్గా ఒక ఇంగ్లీష్ సినిమా అలాగ తీయాలనేది నాకు ఒక యాస్పైరింగ్గా తీసుకుంటాము, మొదలు పెట్టాము. బట్ ఫైనల్గా ఇప్పుడు ఆ సేమ్ విషయం మీ దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు మనకు ఏ విషయం కింద మనం హార్డ్ వర్క్ చేస్తామో అది వచ్చిందని ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఆ హ్యాపీనెస్తోనే ఒక గ్రాటిట్యూడ్ వచ్చింది. ఇలాంటి ఒక సినిమాని ప్రజల్ని మీడియాని అందరూ ఆదరిస్తేనే ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ తీయగలం. సో మళ్ళీ మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. ప్రతి విషయం గురించి మీరు అందరూ రివ్యూలు చెప్పారు, ఆడియన్స్ దగ్గర నుంచి అంత ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మీ అందరికీ మన దీవాలని హ్యాపీ దీవాలి చేసినందుకు పెద్ద పెద్ద థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ చెప్పడానికే నేను ఇక్కడ వచ్చాను. అండ్ రాధామోహన్ గారికి అతను ఇచ్చిన సపోర్ట్కి అండ్ ప్రభుకి ఈ స్క్రిప్ట్ నాకు తీసుకువచ్చినందుకు థ్యాంక్స్. బికాస్ నాకు తీసుకొచ్చేటప్పుడు సార్ అన్న ఒక స్మాల్ స్టోరీ మీరు వినండి, ఎక్స్పెరిమెంటల్ సినిమా అన్నారు. నేను విన్న తర్వాత రే ఇది స్మాల్ కాదురా, ఇది మాస్ సినిమా అని చెప్పాను. అలాగే థియేటర్లో కూడా ఆ క్లైమాక్స్లో ఆ గన్ సీక్వెన్స్ ముగిసిన తర్వాత అందరూ లేచి హ్యాపీ దీవాలి అని అరుస్తున్నారు. సో ఇలాంటి ఒక జూబ్లియేషన్, ఒక సెలబ్రేషన్ ఈ సినిమా ఇచ్చింది. సో మళ్ళీ లోకేష్కి, నా కెమెరామెన్ సత్యకి, నా ఎడిటర్ ఫిలోమెన్ రాజ్కి, ఆల్మోస్ట్ 3 months ఎవరు నిద్రపోలేదు ఈ సినిమా కోసం, అంత బాగా వర్క్ చేశారు. అండ్ శామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్కి, ఈ సినిమాలో సాంగ్స్ లేదు అందుకే ఆ ఎనర్జీ మొత్తం రీరికార్డింగ్లో పెట్టారు. మామూలుగా ఒక యాక్షన్ సీన్కి మ్యూజిక్ ఇవ్వడం అంటే పర్లేదు, బట్ ఈ సినిమా మొత్తం థ్రిల్. అండ్ సినిమాలో ఒక హెవీ ఎమోషన్, హెవీ యాక్షన్ మధ్యలో సడన్గా ఒక నాన్న ఒక తండ్రి కూతురు ఎమోషన్ వస్తుంది, అక్కడ మ్యూజిక్ మొత్తం మారుతుంది. ఐ థింక్ క్రాఫ్ట్ వైస్, ఒక సినిమాల క్రాఫ్ట్ వైస్ ద టెక్నికల్ క్రూగా అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఒక సినిమా 2 సినిమాలు వర్క్ చేసేవాళ్ళే, బట్ అతను మొత్తం పని ఫ్యాంటాస్టిక్ పని. సో అగైన్ నా టెక్నికల్ క్రూ మొత్తానికి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ స్టంట్ మాస్టర్స్ అన్బరివికి, కేజీఎఫ్ కూడా వాళ్ళిద్దరే చేశారు, నా మద్రాస్ సినిమాలోనే మొదలుపెట్టారు ఫస్ట్ యాక్షన్. సో వాళ్ళు ఇంత బాగా సేఫ్గా ఈ ఫైట్ తీయడానికి
అంత శ్రమం తీసుకుంటారు. మనం నైట్ మొత్తం షూటింగ్ జరుగు 62 డేస్ మొత్తం నైట్ షూటింగ్ జరిగింది. డేలో కూడా అతను ప్రాక్టీస్ చేసి నైట్ షూటింగ్ జరగడానికి రెడీగా ఉంటారు. దానివల్లే ఈ సినిమా టైంకు కంప్లీట్ అయ్యింది. సో మళ్ళీ నా స్టంట్ మాస్టర్స్కి అండ్ నరేన్ నా ఫ్రెండ్ ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాడు, నేనే అడిగాను ఒక డిఫరెంట్ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు నువ్వు రావాలని అన్నాడు. సో హీ కేమ్ అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ అండి. ఈ సినిమా తీయడం అనేది ఎవ్రీబడి ఎంజాయ్డ్. ప్రతిరోజు ఒక చిన్నపిల్లలు ఎలా క్రికెట్ ఆడుతున్నారో అలాగే ఎవ్రీ రోజు ప్రతిరోజు కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ నుంచి సార్ ఈరోజు ఇలాంటి షార్ట్స్ దొరికింది, ఇలాంటి ఎమోషన్ వచ్చింది, ఈ సినిమాలో క్లాప్ వచ్చింది, ఈ సీన్లో క్లాప్ వచ్చింది అని. ఈ సినిమాలో ఎవ్రీబడి ఎంజాయ్డ్. ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసే జార్జ్ మరియన్ గారు కానీ, అతను ఆల్మోస్ట్ 30 ఇయర్స్గా థియేటర్ స్టేజ్ మీద యాక్టర్, ఆ తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న రోల్స్ చేసేవాళ్ళు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ మాస్ హీరో అయిపోయాడు అతను. 55లో 60 ఇయర్స్లో అతను మాస్ హీరో అయిపోయాడు అంటే ఎంత గొప్ప విషయం అది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్. సో ఇట్ దిస్ ఫిల్మ్ ఖైదీ అందరినీ హ్యాపీ చేసింది అండ్ మీ దగ్గర నుంచి అంత ప్రేమ వచ్చింది. సో మళ్ళీ మళ్ళీ మీకు థ్యాంక్స్. అండ్ ఈ టైటిల్ సెంటిమెంట్ మళ్ళీ వర్క్ అయింది, ఖైదీ అని పెడితే తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం మళ్ళీ వచ్చింది. సో అది ఈ సినిమా మళ్ళీ రీడిఫైన్ చేసింది ఆ విషయం. ఒక కమర్షియల్ సినిమానికి ఒక ప్యాటర్న్ లేదు, ఎలాంటి సినిమాకైనా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తే అది పూర్తి చేస్తే తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకం మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కరేజ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ సినిమా. సో ఈ సినిమా పెద్ద హిట్ అయినందుకు మీడియా వాళ్ళకి, తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ పెద్ద థ్యాంక్స్, ధన్యవాదాలు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు కావాలండి. థ్యాంక్ యూ. రెండుసారి చూశారు, నేను కొంచెం కూర్చొని మాట్లాడే బెటర్నా? ఓకే, అన్నయ్య గారు రెండుసారి మాట్లాడారు చూశారు అండ్ ప్రతి డిపార్ట్మెంట్ సూపర్ స్కోర్ చేసింది అని చెప్పాడు. ఒకసారి చూస్తే ఇది చాలదు, మళ్ళీ ఒకసారి చూడాలని చూసి ఎవ్రీ సీన్ ఇస్ వర్కింగ్ అని చెప్పాడు. బికాస్ అంత ఈజీ కాదు ఇలాంటి సీన్ రాయడం. ఇప్పుడు ఇంటర్వెల్ ముందు మీరు సీన్ చూస్తే లారీ మధ్యలో నాకు పోలీస్ ఆఫీసర్కి ఒక డీల్ జరుగుతుంది, బయట విల్లన్ మధ్యలో ఒక డీల్ జరుగుతుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్, సీన్ కన్స్ట్రక్షన్ అనేది చాలా అద్భుతం. అది మానగరం సినిమాలో కూడా ఇలాంటి కాంప్లెక్స్ సీన్స్ రాశాడు, బట్ ఈ సినిమాలో అది కొంచెం సైజ్ పెరిగింది. సీక్వెల్ అదేనండి, వీళ్ళందరూ అడిగారు అన్న ఒక 30 డేస్, మళ్ళీ నైటా అని అడిగాను. నైట్ వద్దు, డే టైంలో చేద్దామన్నారు. సో ఒక 30 డేస్లో చేద్దామని చెప్పాడు. సో ఇప్పుడు అతను వేరే సినిమాలు ఉన్నారు, నాకు ఇప్పుడు మణిరత్నం గారి సినిమా ఉంది, పెద్ద సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. సో అది ముగిసిన తర్వాత చేద్దామని నేను కూడా చెప్పాను. నాకు చాలా ఇష్టం ఈ యూనిట్ మొత్తం, నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ యూనిట్ అయిపోయింది. లేదు సార్, కష్టం సార్, అది ఊపిరి సినిమా చూస్తున్నప్పుడు జయశ్రద్ధ గారు ఏడుస్తున్నారు కదా బయటికి వెళ్ళు అని చెప్తున్నారు కదా, దానికే ఏడింది. థియేటర్ నుంచి నేను తీసుకు బయట పరిగెత్తాను. సో కొంచెం కష్టం, చిన్న పాప కదా, కానీ కొంచెంసేపు తర్వాత చూడుతుంది. ఓకే సార్, ఓకే గుడ్ సార్. అదీసేస్ కూడా కాల్ చేశాడు, ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన తర్వాత కాల్ చేసి ఇది మొత్తం రీడిఫైన్ చేసింది ఈ సినిమా అని చెప్పారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారు కాల్ చేశారు అండ్ చాలా బాగుంది సినిమా, ఇలాంటి సినిమా నేను కూడా చేస్తాను చూడు అన్నారు, తప్పకుండా చేయని భయ అని చెప్పాను. నాకు చాలా ఇష్టం రవితేజ గారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ న్యూ స్క్రిప్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ దిస్. అందరూ బాగా ఆదరిస్తారు ఈ సినిమాని, బికాస్ కొత్త ఎక్స్పీరియన్స్ కదా ఇది. ఎవరు ఊహించలేకుండా విషయం స్క్రీన్ మీద జరుగుతుంది, ఫ్లాష్ బ్యాక్స్ లేదు, రొమాన్స్ లేదు, కానీ ఆ ఎమోషన్ మొత్తం ఒక సీన్లో ఒక సింగిల్ షాట్లోనే వస్తుంది. సో చేసేటప్పుడు మనకు కూడా అలాగే అనిపించింది, ఇది మామూలు సినిమా కాదన్న నమ్మకం నాకు ఫస్ట్ డే నుంచి ఉంటుంది. అండ్ నా క్యారెక్టర్కి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా విషయం దొరికింది. ఒక యాక్టర్గా ఒక 10 ఇయర్స్ లోపల నుంచి బయటకు వచ్చే ఖైదీకి ఎలాంటి మైండ్ ఉంటుంది, ఎలా మాట్లాడతాడు, లైఫ్ మీద అతనికి ఏం నమ్మకం ఉంటుంది, లైఫ్లో ఎదురు చూడడానికి ఏముంది కదా, ఒక పాప మాత్రమే ఉంది, ఆ పాప ఇప్పటివరకు చూడలేదు, అతని బాధ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఇమాజిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇట్ వాస్ వెరీ క్రియేటివ్లీ సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చు సార్. కష్టం సార్, లారీ డ్రైవర్ బతికి ఇంకా కష్టం. అండ్ నైట్లో స్టంట్స్ అంటే చాలా రిస్కీ కూడా, బికాస్ నేను కూడా అలర్ట్గా ఉండొచ్చు, ఒక ఫైటర్ని కొంచెం కరెక్ట్గా అలర్ట్గా ఉండలేకపోతే ఏమవుతుంది. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, అందరూ కొత్త వాళ్ళు, ఏం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరు లేదు సినిమాలో. సో లాడ్
చాలా ప్లాన్ చేసి చేసాం, బట్ వెరీ డిఫికల్ట్ అండి. నైట్ షూట్ అంత ఈజీ కాదు. కొత్తగా అనిపించింది అండి. నేను కథ విన్నప్పుడే నేను చెప్పాను, ఇది కూడా ఒక స్పీడ్ సినిమా, ఒక డయాడ్ సినిమా, అర్నాల్డ్ సినిమాలు మేము చూసాం కదా, రాంబో లాంటి సినిమా, అలాంటి అనిపించింది నాకు వినేటప్పుడు. స్టోరీ విన్నప్పుడు అలా అనిపించింది. కానీ ఒక డైరెక్టర్గా వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అతను, లోకేష్ సార్, మీ ప్లస్ మొత్తం ఈ సినిమాలు నేను యూజ్ చేసుకోవాలి సార్. సో నా పర్ఫార్మెన్స్కి, నా క్యారెక్టర్కి సెపరేట్గా సీన్స్ రాశారు. సో అదే అతను స్పెషాలిటీ సార్, లోకల్ రాంబో సార్. పర్లేదు సార్, యుగానికి కూడా 3 ఇయర్స్ సేమ్ డ్రెస్, ఇది మొత్తం 60 డేస్నే పర్లేదు. అదే అప్పుడు ఫుల్ డయట్లో ఉన్నాను సార్, ఈ సీన్లో మాత్రమే నాకు బిర్యానీ దొరికింది. అదే అది విషయం ఏంటంటే, 10 ఇయర్స్ 3 మార్నింగ్ లంచ్ నైట్ మొత్తం సాంబార్ రైస్ జైల్లో, అదే వేరే వెరైటీ ఏం లేదు జైల్లో, మీకేంటి వెరైటీ. సో 10 ఇయర్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక బిర్యానీ ఉంటే ఎలా ఉంటుంది అతనికి, అదే ఆ ఫీలింగ్. నా బావ ఒక హ్యాబిట్ ఉంది, మంచి భోజనం దొరికితే తినేటప్పుడు ఇలా చేస్తారు, అలాంటి ఒక ఫీలింగ్ చేస్తారు. అది నేను కాపీ చేశాను అక్కడ, అది చాలా బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద. మీరు ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే చెప్పాను సార్, ఖైదీ 2 కన్ఫర్మ్ చెప్పాను. ఎస్ ఓకే. అది ఎవరు చెప్పారో నాకు తెలియదండి. రెండు సినిమా బాగానే ఆడుతుంది, అది ఒక్కొక్కరు టేస్ట్ వేరు టేస్ట్ అంతే. అది ఒక 180 crore సినిమా, అది తీయడం కూడా అంత ఈజీ కాదు. అండ్ ఇది మంచి పంచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.